ఓపెన్ డోర్స్ అంటారు. ఏంటంటే అవి మార్గాలు తెరవబడిపోతాయట, తీయబడిన తలుపులు. అంటే నేను ఒక విషయాన్ని గురించి అనుకున్నప్పుడు నాకు ఏ ఆటంకాలు రాకుండా, ఇది దేవుని చిత్తమా కాదా అని నేను తెలుసుకోవాలనుకుంటే, నాకు ఏ ఆటంకం రాకుండా అన్ని ఫ్రీగా జరిగిపోతున్నాయి అనుకోండి, వెంటనే అదేంటిది? దేవుని చిత్తం. ఇప్పుడు నేను ఊరెళ్తున్నాను అనుకోండి, టైంకి బస్సు వచ్చేసింది అనుకోండి, దేవుని చిత్తం అన్నమాట. ఎంతసేపు ఎదురు చూసినా, గంట అయినా రెండు గంటలు అయినా బస్సు రావట్లేదు అనుకోండి, వెంటనే నాకు ఏమర్థమవుద్ది? పరిస్థితులు అన్నీ అడ్డంగా వస్తున్నాయి, ఇది దేవుని చిత్తము కాదట. సబబా చెప్పండి. వెళ్ళిన వెంటనే అన్ని ఓపెన్గా ఏ ఆటంకాలు లేకుండా చక్కగా జరిగిపోతున్నాయి అనుకోండి, చక్కగా పరిస్థితులు ముందుకెళ్ళిపోతున్నాయి అనుకోండి, ఇది దేవుని చిత్తం అన్న. ఎక్కడుంది, ఎక్కడ జరుగుతుంది ఈ పరిస్థితి? లేదు బైబిల్లో ఎక్కడ. ఒకవేళ అదే మెథడ్ రైట్ అనుకుంటే, ఓపెన్ డోర్స్ అంటే నేను నిర్ణయించుకున్నవన్నీ నాకు ఏ ఆటంకాలు లేకుండా జరిగిపోతాయి అనుకుంటే, పౌలు గారి జీవితంలో ఒకటి జరిగిందట. ఏం జరిగింది చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. ఓపెన్ డోర్స్ అనే సిద్ధాంతం బైబుల్ ప్రకారం నిజమా అబద్ధమా అన్న దానికి మనం రెఫరెన్స్ చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 26వచనం, అనేక పర్యాయం ప్రయాణములో నదుల వలన ఆపదలు, దొంగల వలన ఆపద, మీకు తెలిసింది. పౌలు గారు ప్రయాణం దేని కొరకు చేస్తున్నారు? సువార్త చేయడానికి. సువార్త ప్రకటన దేవుని చిత్తమా కాదా? దేవుని చిత్తం. ఇప్పుడు దేవుని చిత్తాన్ని చేయడానికి, సువార్త చేయడానికి నేను వెళుతుంటే ప్రయాణాల్లో ఏం జరిగిందట? బస్సు లేట్గా వచ్చిందా లేదా అక్కడ? మరి ఆయనకి ఓపెన్ డోర్స్, చక్కగా నదిలో ఏ అలజడలు రాలేదు, సముద్రంలో ఏ ఇబ్బందులు కలగలేదు, ఏ సహోదరులు మాకు ఆటంకాలు రాలేదు, సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు మాకు ఇలాంటి ఇబ్బందులు లేవు, మాకు అన్ని ఓపెన్ డోర్స్ ఓపెన్ అయిపోయినట్టుగా అన్ని ఓపెన్ అయిపోయాయి అని చెప్పాడు ఆయన? లేదు, అన్ని ఇబ్బందులు ఆయనకి. నదుల మీద ఇబ్బందులు, సముద్రం మీద ఇబ్బందులు, ఖైదీల వలన ఇబ్బంది, అధికారుల వలన ఇబ్బంది, సొంత సహోదరుల వలన ఇబ్బంది, బంధువుల వలన ఇబ్బంది, అన్ని ఇబ్బందులు ఇబ్బందులు. ఆయన సువార్తకు వచ్చిన ఆటంకాలు నాకు తెలిసి ఏ సువార్తకుడికి రాలేదేమో, అంత ఘోరాతి ఘోరంగా ఆయన ఇబ్బంది పెట్టేస్తాయి పరిస్థితులు. ఇప్పుడు మనం అంటున్నాం ఓపెన్ డోర్స్ సిద్ధాంతం ఒకటి తీసుకొచ్చి, ఓపెన్ డోర్స్ ప్రకారం ఏమని చెప్తున్నారు? మనం ఒక నిర్ణయాన్ని తీసుకుని మనం ముందుకెళ్తున్నప్పుడు మనకి ఏ ఆటంకాలు లేకపోతే అదేంటట? దేవుని చిత్తమట. మరి పౌలు గారికి ఎందుకు అన్ని ఓపెన్గా జరగలా? చూసారా, బైబిల్ అడ్డొస్తుంది. బైబిల్తోనే నేను ఎందుకు కొలుసుకోవాలి ఈ సిద్ధాంతాలన్నింటినంటే, ఈ బైబిల్ రాయించినది సత్య స్వరూపియగు ఆత్మ. ఒక విశ్వాసం నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయన నన్ను బైబిల్ అనుసారంగా నడిపించాలి తప్ప, నా ఫీలింగ్స్లో, నా అండర్లో, నేను అనుకున్నట్టుగా, నేను కొన్ని సింబల్స్ అనేసుకుని, నేను కొన్ని సిద్ధాంతాలు అనేసుకుని, దేవుని చిత్తం ఇట్లా తెలుసుకొచ్చని ఈ ప్రాక్టీసెస్ అన్నీ ఎలా వచ్చాయి భక్తులు? ఈ వాక్యానుసారమైనవి కావు.